గుడ్ మార్నింగ్. పీపుల్స్ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాం ప్రస్తుతం మనం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో. అమరావతి సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రస్తుతం అమరావతి డిజైన్ ఫెస్టివల్ ADF 2019 జరుగుతోంది. నిన్న దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ వేడుక చాలా ఘనంగా వైభవంగా జరిగింది. ఇవాళ రేపు కూడా అమరావతి డిజైన్ ఫెస్టివల్లో ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించి, ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి ఒక ఎగ్జిబిషన్తో పాటు ఇక్కడ రకరకాల ప్యానల్ డిస్కషన్స్ అండ్ స్పీచెస్ ఉండబోతున్నాయి. సో అందరికీ ఆహ్వానం ఇది, అందరికీ ప్రవేశం ఉచితం. ఎవరెవరైతే ఇంటీరియర్ డిజైన్స్ పట్ల, ఆర్కిటెక్చర్ పట్ల లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే కమ్ టు సీకే కన్వెన్షన్. సో ఈ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఇవాళ ప్రత్యేక చర్చను నిర్వహించబోతున్నాం. అమరావతి డిజైన్ ఫెస్టివల్ పరమ ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే పీపుల్స్ క్యాపిటల్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ఒక ఎమినెంట్ ప్యానల్ సిద్ధంగా ఉంది. నాకు ఎడమవైపు నుంచి స్టార్ట్ చేస్తే పెండ్యాల హరినాథ్ బాబు గారు, సూర్య ఇంటర్నేషనల్ అధినేత, అలాగే కాస్మో డ్యూరబుల్స్ సంస్థ అధినేత హైదరాబాద్ నుంచి వచ్చేశారు. అలాగే ఈ ADF సృష్టికర్త, కర్త కర్మక్రియ అని చెప్పుకోవచ్చు, సూర్యదేవర పవన్ ఆర్కిటెక్ట్ అండ్ ADF ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అమరావతి చాప్టర్ చైర్మన్. అలాగే నా కుడివైపు నుంచి మద్రాల సాంబశివరావు గారు, నరెడ్కో క్యాపిటల్ జోన్ సెక్రటరీ. అలాగే వారి పక్కన ఉన్నారు వైవి రమణరావు, క్రెడై విజయవాడ చాప్టర్ అధ్యక్షులు. సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సో పవన్ గారు చెప్పండి, ఎటువంటి ఉద్దేశంతో అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 ప్రారంభించారు, అండ్ ఈ నిన్నటి ఫస్ట్ డే టేక్స్ ఏంటి, ఎటువంటి హైలైట్స్ నిన్నటికి సంబంధించి జరిగాయి? అమరావతి డిజైన్ ఫెస్టివల్ ఐ థింక్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం కదా, సౌత్ ఇండియా ఇటువంటి ఒక డిజైన్ ఫెస్టివల్ జరిగింది ఫస్ట్ టైం అండి. అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అనే ఒక సంస్థ, అంటే ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, 30th సెంటర్ ఆఫ్ ఇండియా, యంగెస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా, రీసెంట్గా 1.5 ఇయర్ బ్యాక్ ఫామ్ అయింది. హైదరాబాద్ నుంచి సపరేట్ అయ్యి ఇక్కడ ఒక ఈవెంట్ ఫామ్ చేసి దీన్ని మేము అమరావతి డిజైన్ ఫెస్టివల్ ఈవెంట్ ఈ మల్టిపుల్ ఈవెంట్స్ చేస్తున్నాం, కానీ ఇది మాత్రం ద లార్జెస్ట్ ఈవెంట్ ఆన్ సౌత్ ఇండియా. చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 ఫ్యాక్టర్స్ అండి. ముఖ్య ఉద్దేశము టు డెవలప్మెంట్ ఆఫ్ ఫెటర్నిటీ, అంటే ఇక్కడ లోకల్ ఉన్న ఆర్కిటెక్ట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కన్నా వీళ్ళ స్టాండర్డ్స్ మొత్తం పెంచడానికి ఇది ఒక నాంది. దిస్ ఈజ్ జస్ట్ ద స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఇన్ ఎ బిగ్ వే. సో దీన్ని ఈ ఫెస్టివల్ ద్వారా మేము నెంబర్ ఆఫ్ న్యూమరస్ వర్క్షాప్స్ తయారు చేశామండి, వర్క్షాప్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ టుగెదర్ కూర్చొని. మెయిన్ రీజన్ ఏంటంటే ఎంతోమంది ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే విశాఖపట్నం, విజయవాడ అందరూ కలిసి ఇక్కడ ఏదో వర్క్స్ చేసి మొదలుపెట్టి మొత్తానికి 56 మంది ఆర్కిటెక్ట్స్ ఇక్కడ అన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్కిటెక్ట్స్ బయట నుంచి, లండన్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి, మిలాన్ నుంచి కానీ వచ్చి చేసినప్పుడు వాళ్ళకి స్టాండర్డ్స్ తగ్గకుండా మనం కూడా దీని వర్క్షాప్స్ ద్వారా మన స్టాండర్డ్స్ పెంచుకుందాం, పెంచుకొని వాళ్ళకి ఈక్వలైజ్గా అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా ఫాస్ట్గా ఎవ్రీ డే గత 5 రోజుల నుంచి, నాలుగు రోజుల నుంచి 30 తారీఖు 31 జనవరి 2 రోజులు కూడాను ఆర్కిటెక్చర్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరిని కలిపి ఎవ్రీ డే 13 అవర్స్ వర్క్షాప్స్ చేశాం. సో ఈ వర్క్షాప్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి, ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటాయి ఏదో విధంగాను చేసి. మా టార్గెట్ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఇక్కడ ప్రతి ఆర్కిటెక్ట్ వీళ్ళది కానీ ఎక్కడ బయటికి వెళ్లకుండా, ఇక్కడ బయట కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎవరు బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఇదే ప్లేసెస్లో, ఇక్కడ సిటీ, క్యాపిటల్ సిటీ కానీ టోటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కానీ వాళ్ళు దే హ్యావ్ టు బి పార్ట్నర్స్ ఇన్ దిస్ వన్. ఎక్సలెంట్. ఒక మీ ఆబ్జెక్టివ్ అనేది చాలా నోబుల్ ఆబ్జెక్టివ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది, అండ్ ఐ థింక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆర్ సంథింగ్ NID సార్, NID కూడా వచ్చింది. సో ఇటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, గ్లోబల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ వస్తున్నాయి, అండ్ లాట్ ఆఫ్ క్యాపిటల్ సిటీ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. మీరు అన్నట్లుగా ఈ సమయంలో ఇక్కడ వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ కావాలి మనకి, ఏదో నార్మల్ ఆర్కిటెక్ట్స్ లేకపోతే నార్మల్ డిజైనర్స్తో ఈ పని జరగదు. సో మనం నార్మల్ ఫాస్టర్స్ని పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా కూడా లోకల్ టాలెంట్ పూల్ అనేది మనకు లేకపోతే అందరినీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోలేం కదా, అందరినీ సింగపూర్ నుంచి తీసుకురాలేం కదా. సో మీరు ఒక నోబుల్ ఆబ్జెక్టివ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి మీకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది సార్? CRDA వారు
దీన్ని డే వన్ నుంచి మనం ఎంకరేజ్ చేశారు. నేను ఫస్ట్ 6 మంత్స్ బ్యాక్ మన కమిషనర్ గారు చెరుకూరు సుధ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇమీడియట్గా దాని వారు సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి దీన్ని పంపించారు, ఆ బ్రోచర్ పంపించారు. వారు ఒకటే చెప్పారంట, దీని సపోర్ట్ మాత్రం చాలా గొప్పగా ఉండాలి, ఇది ఏం జరిగినా కూడా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్టాండర్డ్స్ టుగెదర్ కంపల్సరీ లోకల్ యాక్టర్స్ ఇన్వాల్వ్ చేసి 90% ఇన్వాల్వ్మెంట్, వారు 10% ఇన్వాల్వ్మెంట్ బయట నుంచి హెల్ప్ తీసుకొని చెయ్యాలని చెప్పిన రోజు వారిని పిలిచి దీన్ని మొత్తం నువ్వు ప్లాన్ చేసి నువ్వు చేసి నా దగ్గర తీసుకునిరా, తీసుకొస్తే కనుక నేను దీన్ని అన్ని రకాలుగా నీకు ఎలా హెల్ప్ చేయాలో నేను చేస్తాను. అలాగే వారు చేశారు కూడాను, చాలా ఈవెన్ కొంచెం ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా మాకు సపోర్ట్ చేయించారు, వెండర్స్ని వాళ్ళు వెళ్ళి పిలిపించి వీరికి సపోర్ట్ చేయండి అని చెప్పారు, చెప్పి మాకు హెల్ప్ చేశారండి. వాళ్ళ అన్ని అఫీషియల్స్ ఆల్ అఫీషియల్స్ ఈవెన్ డే ఈ రోజు కనుక వాళ్ళ పార్టిసిపేషన్ బిగ్ టైం ఇక్కడ జరుగుతుంది. రేపు అంటే సండే 3వ ఫిబ్రవరి 3న నార్మన్ ఫాస్టర్స్ నెంబర్ 2 పర్సన్ ఇన్ హోల్ ఆఫ్ నార్మన్ ఫాస్టర్స్ ఆఫీస్ ఈజ్ కమింగ్ హియర్. ఆయన వచ్చి ఇక్కడే మొత్తం అసలు క్యాపిటల్ సిటీ ఎందుకు ఎలాగా ఎందుకు ప్లాన్ చేశారు, ఆ రివర్ పక్కన ఎందుకు ప్లాన్ చేశారు, ఇంతవరకు మనం బిట్స్ అండ్ పీసెస్ ఎప్పుడు న్యూస్లోనూ అక్కడెక్కడ వింటమే, కానీ ఫస్ట్ టైం వారు డీటెయిల్గా మొత్తం 1.5 అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. అది రేపు ఈవినింగ్ 3:30 స్టార్ట్ అవుతుంది, 3:30 నుంచి 5:30 వరకు టోటల్గా వాళ్ళ డిజైన్స్ కానీ వాళ్ళు ఎందుకు అనుకున్నారు మొత్తం ఆల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇది చాలా మేజర్ సపోర్ట్ అవుతుంది ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్లీ, అండ్ వీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండి. ఓకే, సో హన్నద్ బాబు గారు, మీరు ఈ డిజైన్ ఫెస్టివల్లో అఫ్కోర్స్ యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ సూర్య ఇంటర్నేషనల్, మీరు జాగ్వార్ ప్రొడక్ట్స్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాటి జాగ్వార్ ఈజ్ అఫ్కోర్స్ వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ ఫర్ దిస్ ఈవెంట్, అండ్ మీరు కొత్తగా మరికొన్ని బిల్డింగ్ మెటీరియల్స్ లో కూడా ప్రవేశించారు ఈ మధ్యనే, సో ఏంటి ఎటువంటి యాక్టివిటీ ఇక్కడ మీరు గమనిస్తున్నారు, క్యాపిటల్ కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, ఐ థింక్ యువర్ ద హియర్ ఎస్టర్డే ఆల్సో, నిన్న కూడా ఇక్కడ ఉన్నారు మీరు, సో ఎటువంటి యాక్టివిటీ ఇక్కడ గమనిస్తున్నారు, క్యాపిటల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రోగ్రెస్ మీరు ఏ విధంగా పరిశీలిస్తున్నారు? థ్యాంక్స్ వసంత్ గారు. ఇది బేసికల్ గా వచ్చినట్టయితే, నా పేరు పెండ్యాల హరినాథ్ బాబు అండి, సూర్య ఇంటర్నేషనల్ ఎండిగా వ్యవహరిస్తున్నాను నేను. అమరావతి అనే క్యాపిటల్ ఎందుకంటే హైటెక్ సిటీ హైదరాబాద్లో కడుతున్నప్పుడు మేము మేజర్ పార్ట్ తీసుకున్నాం అక్కడ సుమారుగా 20 ఇయర్స్ బ్యాక్. అక్కడ యాక్టివిటీస్ అప్పుడు చూసినప్పుడు ప్రపంచం మొత్తం ఒక విధమైన ఉత్కృష్టత, ఒక విధమైన ఏమంటారంటే మీకు ఎక్సైట్మెంట్ కనపడింది. దట్ ఇస్ ఎ గుడ్ వర్డ్, రైట్ వర్డ్. ఆ ఎక్సైట్మెంట్ అప్పుడున్న ఎక్సైట్మెంట్కి 10 టైమ్స్ ఇక్కడ కనపడింది అండి అమరావతిలో. నిన్న నేను సైట్స్ కూడా వెళ్ళటం జరిగింది, హైకోర్టు ఇనాగ్రేషన్ రేపు ఉంది కాబట్టి అది కూడా నేను సైట్ విజిట్ చేయడం జరిగింది. అదే కాకుండా మా వరకు వచ్చినట్టయితే ఇక్కడ ఎన్సీసీ కానీ ఎల్ఎన్టీ కానీ తర్వాత షాపూజీ పాల్వంజీ కానీ వీళ్ళందరూ చేస్తున్న వర్క్ చేస్తున్న విధానం చూసి నాకు నిజంగా, ఎందుకంటే నేను లైవ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ద విట్నెస్ ఆఫ్ హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్. అప్పుడు బిల్గేట్ రావడానికి కానీ లేకపోతే మొత్తం వరల్డ్ ఉన్న సాఫ్ట్వేర్ సియాటెల్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎంత అబ్బురపడ్డారో, అంతకన్నా కూడా 10 టైమ్స్ అబ్బురపడే విధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎవరిని చూసినా కానీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఏ పర్సన్ ఐడిల్ ఇన్ ద సైట్ అండ్ ఎక్కడ కూడా అంత అంటేగా పనిచేస్తున్నారు. నిజంగా చాలా అప్రిషియేటబుల్. అది చేయాలి, ఎందుకంటే ఇప్పటికే కొద్దిగా మనం వెనుకబడ్డాం, మాట ఫస్ట్ ఫేజ్ ఇంకా మనకు కొలిక్ రాలేదు, సో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి అంటే కనీసం ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని కూడా ఇంకా ఒడివడిగా పడాల్సిన అవసరం ఉంది. సో మా వరకు వచ్చినట్టయితే సూర్య ఇంటర్నేషనల్ మాకు వేర్ హౌసింగ్ ఉందండి ఆల్రెడీ ఇక్కడ. మేము జాగ్వార్ రెడ్ గ్రూప్ కంపెనీకి మొత్తం అన్ని వర్టికల్స్, జాగ్వార్లో ఎంట్రీ లెవెల్ ఎస్కో ఉంది, తర్వాత ప్రీమియం లెవెల్లో జాగ్వార్ ఉంది, తర్వాత లగ్జరీ లెవెల్లో ఆర్టీజ్ ఉంది. సో ఆల్ వర్టికల్స్, శానిటరీ వేర్, షవర్ ఎన్క్లోజర్స్, షవర్ ప్యానల్స్, వర్ల్ పూల్స్, స్పా అండ్ ఫాసెట్స్. ఓకే, అండ్ ఇవన్నీ ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ తగిన బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడికి ఎప్పటికి వస్తుంది అనుకుంటారు మీకు? మీరు అఫ్కోర్స్ యూఆర్ ఏ లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ది కంట్రీ ఫర్ జాగ్వార్ ప్రొడక్ట్స్, సో మనకి క్యాపిటల్ రీజియన్ కన్స్ట్రక్షన్ ఇంకా వేగం పుంజుకుని ఇక్కడికి బాగా మైగ్రేషన్ వచ్చి మీ బిజినెస్, మీలాంటి వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ అన్ని సక్సెస్ కావాలి. సుమారుగా ఇప్పుడు 40 మంది స్టాఫ్తో మేము వర్క్ చేస్తున్నామండి ఇక్కడ విజయవాడలో. ఒక 40,000 స్క్వేర్ ఫీట్ భవానీపురంలో వేర్ హౌస్లో ఉంది. అది కాకుండా కూడా గవర్నమెంట్ వారిని మేము ఒక లెటర్ రాసి చంద్రబాబు నాయుడు గారికి
అడిగినప్పుడు వారు ఇమ్మీడియట్గా ఆ లెటర్ని సిఆర్డిఏకి ఫార్వర్డ్ చేశారు. ఆటోమైజ్డ్ వేర్ హౌసింగ్ సిస్టమ్, టోటల్ ఆటోమైజ్డ్, ఓకే, థింగ్స్ విల్ హ్యాపెన్ వెరీ ఎఫిషియెంట్లీ, బార్ కోడింగ్ ప్లానింగ్ ఇవన్నీ కూడా. దానికి వేర్ హౌసింగ్కి మాకు ఒక స్థలం ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేశారు. సిఆర్డిఏ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మేము వీ హ్యాడ్ ఎ మీటింగ్ ఆల్సో విత్ హిమ్. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ మొత్తానికి, బట్ ఫర్ మై సేక్ ఐ హావ్ ఆస్క్డ్ ఫర్ మై సూర్య ఇంటర్నేషనల్ కంపెనీ, బట్ అదర్వైజ్ దే సెడ్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఎంటైర్ ఇండస్ట్రీ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఎ కన్స్ట్రక్షన్ సిటీ అని మేము కడుతున్నాం, దాంట్లో మిమ్మల్ని అకామిడేట్ చేస్తాం. అండ్ యూ విల్ మేక్ నాట్ ఓన్లీ వేర్ హౌసింగ్ ఆర్ అసెంబ్లింగ్ యూనిట్, ఎక్కడైతే పొల్యూషన్ లేకుండా అసెంబ్లింగ్ యూనిట్స్ ఒకటి, రెండోది ఎక్స్పీరియన్స్ సెంటర్. పర్టికులర్లీ ఇప్పుడు పవన్ గారు చెప్పినట్టుగా ఆర్కిటెక్ట్స్ ఫెటర్నిటీ కానీ ఇంటీరియర్ డిజైనర్స్ కానీ వీళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ క్రియేట్ చేసినట్టయితే కస్టమర్స్ కెన్ కమ్ అండ్ ఫీల్ ఇట్, అండ్ ఆర్కిటెక్ట్స్ కెన్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దేర్ క్లయింట్స్ వాట్ దే వాంట్, హౌ దే వాంట్. విల్ హ్యావ్ ఏ నైస్ కాన్ఫరెన్స్ హాల్స్ ఆల్సో విత్ ఇన్ దట్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అండి. ఇప్పుడు మా కంపెనీ వరకు వచ్చినట్టయితే రీసెంట్లీ యాజ్ యూ వర్ మెన్షనింగ్ మక్కా ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ మిలాన్ అండి, ఫర్ ఇంటీరియర్ డిజైన్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ. దాంట్లో మేము జాగ్వార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మేము ఓపెన్ చేసాం ఆల్రెడీ, జస్ట్ వన్ వీక్ బిఫోర్ మిలాన్లో పెట్టామండి. వీ హ్యావ్ ఇన్ దుబాయ్, వీ హ్యావ్ ఇన్ సింగపూర్. ఇట్స్ ఏ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్, అండ్ యాజ్ యూ సెడ్ ఇండియన్ కంపెనీస్, ఇండియన్ ఆర్కిటెక్ట్స్, ఇండియన్ బిల్డర్స్, ఇండియన్ కాంట్రాక్టర్స్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇన్ లాట్ ఆఫ్ వర్క్స్ ఇన్ అబ్రాడ్, వై నాట్ హియర్ ఆల్సో. అమరావతి ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి, అండ్ వీ ఆల్సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, అండ్ వీ ఆల్సో వర్క్ వెరీ హార్డ్, అండ్ అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ ఈ IIID ని మేము స్పాన్సర్ చేయడానికి నిజంగా మేము జాగ్వార్ తరఫున, సూర్య ఇంటర్నేషనల్ తరఫున గర్వంగా భావిస్తున్నాం అండి. ఓకే, సో రావు గారు, క్యాపిటల్ రీజన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అఫ్ కోర్స్ ఫస్ట్ ఫేజ్ 2019కి మనం కొంతవరకు కొన్ని స్ట్రక్చర్స్ కంప్లీట్ కావాల్సి ఉంది. అఫ్ కోర్స్ ఫండ్స్ ఇదంతా ఇక చికెన్ అండ్ ఎగ్ స్టోరీ. మనకి మొత్తం 58,000 కోట్ల రూపాయల ఖర్చుతో 217 కిలోమీటర్ల విస్తీర్ణంలో పీపుల్స్ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ కావాలంటే వ్యయ ప్రయాసలు. సో ప్రయాస అయితే నడుస్తుంది, వ్యయం ఎంతవరకు వచ్చింది అనేది ఇంకా మనకు అందరికీ తెలిసిన విషయం ఇది. సో మీ దృష్టిలో మీరు యువర్ సెల్ఫ్ ఆర్ ఏ బిల్డర్, అలాగే నరెట్కోకి మీరు ప్రతినిధి, సో క్యాపిటల్ వర్క్ ప్రోగ్రెస్ని మనం ఇంకా కొంచెం క్వికెన్ చేయాలి, ఇంకా కొంచెం ఫ్యాజన్ చేయాలి అంటే ఎటువంటి చర్యలు అవసరం ఇప్పుడు? అఫ్కోర్స్ ఫండ్స్ పక్కన పెట్టండి, ఫండ్స్ ఈజ్ అఫ్కోర్స్ అందరం మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ది ఫండ్స్ ఆస్పెక్ట్, ఈ కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించి ఇంకా మరింత టెక్నాలజీ రావాల్సిన అవసరం కనిపిస్తుందా, లేకపోతే ఎటువంటి రిసోర్సెస్ని పూల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? మార్నింగ్ వసంత్ గారు. జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు లేట్ అయింది అని నన్ను అనుకుంటున్నాము. యాజ్ అన్ ఏ బిల్డర్గా, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్గా నేను లేట్ అయిందని నేనైతే అనుకోవట్లేదు, దీన్ని లేటుగా నేను భావించట్లేదు. ఎందుకంటే ఒక స్మాల్, మేము ఒక 10 ఎకరాల్లోనో 20 ఎకరాల్లోనో 1 ఎకరంలోనో ఒక లేఅవుట్ వేసి ఒక బిల్డింగ్ ప్లాన్ తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ముందు పేపర్ మీద వర్క్ జరగడానికి మాకు మా చిన్న చిన్న ప్రాజెక్ట్స్కే కనీసం మినిమం 6 to 8 మంత్స్ పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంటు వారి కాని సైట్ని, ల్యాండ్ని 217 చదరపు కిలోమీటర్ల ల్యాండ్, 54,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది, దాంట్లో 33,000 ఎకరాల యొక్క విస్తీర్ణం రైతుల నుంచి ఎలాంటి హెజిటేషన్స్, ఎలాంటి ఇబ్బందులు సబ్బందులు తలెత్తకుండా వాళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేసి వాళ్ళందరినీ సంతోషంగా అట్టి పెడుతూ అది మొత్తం లేఅవుట్ అంతా ఫైనలైజ్ చేసేసి ముందు ల్యాండ్ పూల్ చేయడానికి ఇట్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ద టైం అండి. దట్ ఇస్ ద గ్రేట్ థింగ్, వితౌట్ ఎనీ హెజిటేషన్స్ ముందు అది దాంట్లో సక్సెస్ కావటానికి చాలా టైం పట్టిద్ది. నా దృష్టిలో అది చాలా తక్కువ టైం తీసుకుంది. ఈవెన్ ఆ టైం అంత కొద్ది టైంలోనే ఇంత వండర్ఫుల్గా సక్సెస్ చేస్తారని అయితే దానికి మనం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రతినిధుల్ని, ముఖ్యమంత్రి గారిని, వారి టీముని అందరినీ మనం అభినందించాల్సిన సమయం అండి ఇది. జనరల్గా ఒక ల్యాండ్ అనేది ప్రోగ్రామ్ పూర్తి అయిపోయిన తర్వాత దెన్ ద కన్స్ట్రక్షన్ ప్లాన్ హ్యాస్ టు గో ఇన్ టు ద ప్లాన్. దాంట్లో ఆర్కిటెక్చర్ని సెలెక్ట్ చేసుకునే విధానం కానీ, లేఅవుట్ చేసే పాయింట్లో కానీ, ఇదేంటంటే
ఏదో మనం జస్ట్ ఇవాళ అంతా ఇప్పుడు మన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, లేఅవుట్ ఉంది, దీంట్లో మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ అని, సబ్ ఆర్టీరియల్ రోడ్స్ అని, ఆర్టీరియల్ రోడ్స్ అని, కలెక్టర్ రోడ్స్ అని, మళ్ళీ ఈ రోడ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవటం, ఆ రోడ్స్ యొక్క విస్తీర్ణాన్ని విడ్త్ని పర్ఫెక్ట్ చేయటము, భవిష్యత్తు తరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అన్ని ఫెసిలిటీసు దాంట్లోకి తీసుకురావటం, అండర్గ్రౌండ్ ఫెసిలిటీస్ తీసుకురావటం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇవాళ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఇప్పుడు రీసెంట్గా వినపడుతుంది, ఒక 10-10 రోజుల నుంచి వినపడుతుంది. అంతకుముందు మనకి ఇది ఈ సిస్టమ్ మనకి వినపడలేదు. ఈ అసలు ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అనేది మనకి వినపడగలని ఇటువంటి ఫెసిలిటీ అంటూ ఒకటి ఉందా? అంటే ఇక్కడ ఎవరు ఎవరింట్లోనూ ఎవరు ఏసీ మెయింటైన్ చేసుకోవాల్సిన పని లేదు. అంటే అవుటర్ యూనిట్స్, ఇన్నర్ యూనిట్స్ ఏమీ మెయింటైన్ చేసుకోవడానికి పని లేదు. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఎ మెయింటైనింగ్ ఏ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్. అండ్ ఒక పెద్ద సిస్టమ్ నుంచి ఒక కూలింగ్, లైక్ మనకి గ్యాస్ కనెక్షన్ కరెంటు ఎట్లయితే మనకి సప్లై చేయబడిద్దో అలాంటి సిస్టమ్ ద్వారా వెళ్ళి మీటరింగ్ ద్వారా ప్రతి ఇంటికి కూలింగ్ సిస్టమ్ వెళ్తుంది. సో ఇట్స్ అన్ అమేజింగ్ ప్లానింగ్ అండి. ఇటువంటి ప్లాన్స్ తో ఒక ప్లానింగ్ అనేది బానే ఉంది, లేటెస్ట్ కాన్సెప్ట్స్ తీసుకురావాలనేది ఓకే, కానీ ముందు బేసిక్ వర్క్ జరగాలి కదా, ఆ తర్వాత మీరు లేటెస్ట్ అన్ని తీసుకొచ్చి పెట్టొచ్చు అక్కడ. ఇక్కడ లేదు, బిగినింగ్ నుంచే లేటెస్ట్ గా ఉండాలి అంటూ చికెన్ నెక్స్ట్ స్టోరీ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ఈ విషయంకి వచ్చేసేటప్పుడు సార్, మనం కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్, మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ సిటీస్లో ఫెసిలిటీస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రైనేజీ, స్టామ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, రోడ్స్, వైడనింగ్, గ్రీనరీ, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్కి అనుసంధానం లేకపోవటం వల్ల ఒకళ్ళు చేసిన పని ఇంకొకళ్ళు రిపేర్ చేసి దాన్ని పగలగొట్టి మళ్ళీ ఇంకో ఫెసిలిటీ తీసుకొస్తారు. ఆ ఫెసిలిటీ తర్వాత ఇంకో ఫెసిలిటీ గుర్తొచ్చింది, ఆ ఫెసిలిటీ తీసుకురావడానికి గతంలో చేసిన ఫెసిలిటీని డిస్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. వీఆర్ వేస్టింగ్ అవర్ టైం, వీఆర్ వేస్టింగ్ అవర్ ఫైనాన్స్, వీఆర్ వేస్టింగ్ అవర్ ఫండ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో గత ఎక్స్పీరియన్సెస్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ప్లానింగ్లోనే ముందు నుంచి రావటం అనేది చాలా అవసరం అండి. ఇవాళ ఏ ప్లానింగ్ అయితే జరుగుతుందో ఇవాళ మనం కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఆర్టీరియల్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నవే కొత్తగా, మనం యువర్ నాట్ రీఇన్వెంటింగ్ ది వీల్. సో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవే. సో ఎగ్జిక్యూషన్ లో హౌ ఫాస్ట్ థింగ్స్ ఆర్ కమింగ్, అది ప్రస్తుతం ఉన్న ప్రశ్న. అంటే ఫాస్ట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం చూసాం సార్, ఇప్పుడు ఈ ఎన్జిఓ ఇవి కానీ, బిల్డింగ్స్ కానీ, లేకపోతే మన సెక్రటరియేట్ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ టెక్నాలజీ వచ్చేసిందండి. టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ హావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. మనకి ఈ క్యాపిటల్ రావడం వల్ల ఇటువంటి టెక్నాలజీ కూడా ఇంట్రడక్ట్ అయింది మనకి. ఎలాగంటే షేర్ వాల్ టెక్నాలజీ వచ్చింది ఇవాళ, అండ్ ఫ్రీ కాస్ట్ టెక్నాలజీ వచ్చింది. ప్రీ కన్స్ట్రక్షన్లో, బేసిక్ కన్స్ట్రక్షన్లోకి వచ్చేసేటప్పటికి మేజర్, ఇప్పుడు ఈ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత దెన్ ద కన్స్ట్రక్షన్ టేక్స్ ప్లేస్. కన్స్ట్రక్షన్కి వచ్చేసేటప్పటికి వాళ్ళ ఇవాళ టెక్నాలజీ వల్ల చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఏమీ పనులు జరగట్లేదు అని అనుకున్న కాడ ఇవాళ 19 ఫ్లోర్లు కంప్లీట్ చేయడానికి అవకాశం ఎలా వచ్చింది? ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇన్పుట్ చేసుకోవటం వల్ల వచ్చింది. షేర్ వాల్ టెక్నాలజీ అడాప్ట్ చేస్తున్నారు, ప్రీకాస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేస్తున్నారు. రైట్. సో రావు గారు టెక్నాలజీ చుట్టూనే తిరుగుతున్నారు. ఎగ్జిక్యూషన్ పార్ట్ రమణరావు గారిని అడుగుదాం. సో రమణరావు, ఒక రెసిడెన్షియల్ బిల్డర్గా ఆఫ్ కోర్స్ మీరు కడాయి ఈజ్ మోర్ కన్సిస్టింగ్ ఆఫ్ ది రెసిడెన్షియల్ బిల్డర్స్ కదా. సో రెసిడెన్షియల్ స్పేస్ డెవలప్మెంట్ క్యాపిటల్ రీజియన్లో ఏ విధంగా జరుగుతుంది, అండ్ లోకల్ బిల్డర్ కమ్యూనిటీ ఇందులో పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే నేను వస్తున్నప్పుడు చూస్తున్నాను అని మా హైదరాబాద్ పేర్లే ఉన్నాయి ఎక్కువ, జయభేరి కావచ్చు, లేకపోతే ఒక రామకృష్ణాన్ని మినహాయిస్తే ఆల్ బిగ్ స్ట్రక్చర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది హైదరాబాద్ బేస్డ్ బిల్డర్స్ సార్. సో ఎందుకు విజయవాడ ఆర్ గుంటూరు రీజియన్లో ఇంత పెద్ద స్కేల్ బిల్డర్స్ లేరా? అంటే ఇంతవరకు మన, అంటే ఇక్కడ క్యాపిటల్ అమరావతి ఏరియా క్యాపిటల్గా డిసైడ్ చేయకముందు ఇక్కడ ఏంటంటే విజయవాడ గుంటూరులో ఈ 2 సిటీస్, స్మాల్ సిటీస్ అని లెక్కేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న అవసరాలకు తగ్గట్టు ఏంటంటే ఇక్కడ ఉన్న బిల్డర్స్ 30 ఫ్లాట్స్, 40 ఫ్లాట్స్, మ్యాక్సిమం 50 ఫ్లాట్స్ ఆ రేంజ్లోనే కట్టేవారు. సో ఇక్కడ అంతా టెక్నో ఇంజనీరింగ్ చదివి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అట్లానే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అంతా చేస్తూ ఉండేవారు అనమాట. సో ఎప్పుడైతే ఒకసారి
ఇంకా హైదరాబాద్ లెవెల్కి లేకపోతే మెట్రో సిటీస్ లెవెల్కి వెళ్ళడానికి ఏంటంటే ఆ లెవెల్లో ఇక్కడ మార్కెట్ కూడా లేదు అంత ముందు మాకు. సో ఆ మార్కెట్ ఇక్కడ ఉన్న డిమాండ్ దీన్ని బట్టి మేము కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఈ అమరావతి క్యాపిటల్ డిక్లేర్ చేసిన తర్వాత ముందు ఏంటంటే కొంత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండటం వలన కానీ పెద్ద పెద్ద బిల్డర్స్కి వారే ముందే ల్యాండ్స్ అక్వైర్ చేసి పెట్టేసుకొని పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి ఇక్కడికి ముందుకు వచ్చేసారు. సో మాకు ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ టైం కానీ మాకు లేదు. అట్లానే ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఇక్కడ డెఫినెట్ గా అవుతున్నాం మెగా స్ట్రక్చర్ అంటే మీరు చెప్పింది ఆపర్చునిటీని అందిపుచ్చుకోవడానికి ఆర్కిటెక్ట్స్ మేము సమాయత్తం చేస్తున్నాము. వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ ఇక్కడ మేము మా అంతా మేము తయారు చేసుకోబోతున్నాం. వస్తున్నామండి, ఇక్కడ తయారవుతున్నారు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే 2 ఏకర్స్ 3 ఏకర్స్ అట్లా డెవలప్మెంట్ చేస్తున్నాం. నా వరకు వచ్చేసరికి నేను ఈ ఏరియాకి వచ్చాను, ఇక్కడ 1.5 ఏకర్లో 100 ఫ్లాట్స్ చేస్తున్నాం. భవన్ గారి మాకు ఆర్కిటెక్ట్ కూడా అట్లానే మిగతా కొంతమంది కూడా కొంచెం సిండికేట్ గా ఫామ్ అయ్యి పెద్ద వెంచర్స్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు చెప్పింది ఏంటంటే ఓన్లీ హైవే పక్కనే చూసారు మీరు, హైవే పక్కనే ఓన్లీ జైబరి కానీ మంజీరా కానీ అట్లానే ఉన్నాయి, కానీ ఇంటర్నల్ గా ఎల్ఈపీఎల్ ఉంది. ఎల్ఈపీఎల్ లోకల్ బిల్డర్ ఆల్రెడీ వాడు మా నాగార్జున యూనివర్సిటీ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్ లో నెల్లూరు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వెంచర్స్ జరుగుతున్నాయండి, ఆ స్కేల్ లోనే జరుగుతుంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో మేము క్యాపిటల్ లో కూడా ఎంటర్ అవుతాము. ఇప్పుడు ఆల్రెడీ తాడేపల్లి ఏరియాలో మా లోకల్ బిల్డర్స్ సాల్మన్ చేస్తున్నారు. క్యాపిటల్ ఏరియాలో కూడా వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత డెఫినెట్లీ వీ విల్ గో దేర్ అండ్ వీ విల్ రీచ్ ది స్టాండర్డ్స్ ఆఫ్. ఓకే, మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? రెసిడెన్షియల్ స్పేస్ లో ఒక టైంలో చాలా హైప్ నడిచింది అండ్ ఆ తర్వాత ఒక కన్సాలిడేషన్ అనుకోవచ్చు, అది చూసాం, కొంత ఫాల్ కూడా చూసాం ప్రైసెస్ లో. అంటే మార్కెట్ జనరల్ గా 3 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయినాయండి. ఫస్ట్ ఏంటంటే రెరా యాక్ట్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, దాని తర్వాత డిమానిటైజేషన్, దాని వల్ల నేషనల్ లెవెల్లోనే డిమానిటైజేషన్, దానివల్ల నేషనల్ లెవెల్లోనే మార్కెట్ అంత ఎఫెక్ట్ అయింది, సేల్స్ అన్ని స్లో డౌన్ అయినాయి. దాని నుంచి ఇంకా కోలుకోలేదు, దాన్ని కోలుకోక ముందే రెరా యాక్ట్ తీసుకొచ్చారు, దానిలో చాలా స్ట్రింజెంట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ బయర్, దట్ ఈస్ అ బయర్ యాక్ట్, బయర్స్ ఫేవరబుల్ యాక్ట్. దాని తర్వాత జిఎస్టీ వచ్చిందండి, జిఎస్టీ వల్ల మార్కెట్ అతలాకుతలం అయిపోయిందండి. ఎంత ఎఫెక్ట్ అయిందంటే దాదాపు ప్రతి ఒక్కళ్ళు రెరాలోనే, తర్వాత డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అయింది రెరా అని, జిఎస్టీ వచ్చేసరికి జిఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిపి ఒక 50 లక్షల ఫ్లాట్ లో 10 లక్షలుగా 20% అదే అవుతుందండి. సో దాని మూలాన ఏంటంటే మిడిల్ క్లాస్, మెయిన్ మార్కెట్ అంతా మిడిల్ క్లాస్ మార్కెట్. నిన్న బడ్జెట్ లో ఆ జిఎస్టీని బహుశా తగ్గించడం లేకపోతే తీసేయడం ఏదో జరిగే అవకాశం ఉందని, జరిగే అవకాశం ఉందని గత 2 నెలల బట్టి చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ అపాయింట్ చేశారు, వాళ్ళ రికమెండేషన్స్ తో బహుశా నెక్స్ట్ మీటింగ్ లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ డిసైడ్ చేస్తారు అనుకుంటా. అది వస్తే కొంచెం మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక ఇక్కడ లోకల్ గా వచ్చేసరికి ఏంటంటే గత 2-3 మంత్స్ నుంచి మార్కెట్ రివైవ్ అయిందండి. పర్టికులర్ క్యాపిటల్ ఏరియాలో మాత్రం డిమాండ్ పెరిగింది. హైకోర్టు అనౌన్స్ చేసి ఓపెనింగ్ చేస్తున్నారన్న తర్వాత మాకు సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుందండి, చాలా బాగుంది. గుడ్, ప్రైస్ అప్రిసియేషన్ ఇస్ వన్ ఫ్యాక్టర్, బట్ ప్రైస్ అప్రిసియేషన్ అనేది లేదు కానీ సేల్స్ ఆర్ హ్యాపెనింగ్. సో అట్లీస్ట్ మేము హైదరాబాద్ లో చూస్తున్నాం ఇప్పుడు చాలా ఒక ఆల్మోస్ట్ ఒక బూమ్ వాతావరణం. సో వీ హోప్ అది మీ ఇక్కడ కూడా స్ప్రెడ్ కావాలని ఆశిస్తున్నాం. ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్, సో ఒక అతిపెద్ద ఇన్ ది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కన్స్ట్రక్షన్ స్పేస్, సో ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ప్రస్తుతం మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు? ఎటువంటి ఇంటీరియర్ డిజైన్ అనేది ఆఫ్కోర్స్ చాలా ఇప్పుడు ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇస్తున్న అంశం ఇది. సో ఎటువంటి సప్లై ఇక్కడ కనిపిస్తుంది ఈ ఇద్దరికి సంబంధించి? సార్, ప్రస్తుతానికి ఇక్కడ టాలెంట్ అనేది లేకపోవటం కాదండి. టాలెంట్ అయితే అమేజింగ్గా ఉంది, కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే టాలెంట్ ఏదైతే ఉందో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెక్నికల్ టాలెంట్ అనేది ప్రస్తుతానికి తక్కువ ఉందండి. మేబీ 1 to 10 స్కేల్లో తీసుకుంటే ఒక 5 వరకు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇక్కడ వీళ్ళ స్థాయి ఏదైతే ఉందో ఆ పర్ఫెక్షన్ టువర్డ్స్ డిజైన్ డీటెయిలింగ్ కానీ ఇది కానీ ఒక 1 to 10 స్కేల్లో 5 వరకు ఉన్నారు. హైదరాబాద్ మేబీ ఒక 7-8 వేసుకోవచ్చు, డిఫరెంట్ అదర్ సిటీస్ లో. కేవలం ఇదంతా రీజనింగ్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ వచ్చిన ఉండండి, వర్క్ గురించి వచ్చిన ఉండండి. నా మూలాలు బేసికల్లీ వి ఆల్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్ ఇట్ సెల్ఫ్, అండ్ దాని గురించి వచ్చి వర్క్ ఇక్కడ ఇప్పుడు ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ వల్ల విపరీతంగా బిల్డప్ ఏరియా రాకపోతుంది.
ఆ బిల్డప్ ఏరియాకి. ఏంటి మీ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ఏంటి, ఎటువంటి ఆపర్చునిటీ ఇక్కడ మనకు అనిపిస్తుంది? పవన్ గారి దగ్గర నుంచి క్యాపిటల్ రీజియన్ లో ఎటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, అలాగే ఎటువంటి డిమాండ్ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ దొరకబోతోంది, ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 మంగళగిరి ప్రాంగణం నుంచి ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. సో ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు అమరావతి డిజైన్ ఫెస్టివల్ రూపకర్త పవన్ సూర్యదేవరా, అలాగే సూర్య ఇంటర్నేషనల్ అధినేత హరినాథ్ బాబు గారు, అండ్ నరెడ్కో క్యాపిటల్ జోన్ సెక్రటరీ ఎంఎస్ రావు గారు, అలాగే వైవి రమణరావు గారు, క్రెడై విజయవాడ చాప్టర్ అధ్యక్షులు. సో పవన్ గారు, ఇందాక మనం అనుకుంటున్నాం ఇక్కడ నడుస్తున్న ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కావచ్చు, ఇతరత్ర క్యాపిటల్కి సంబంధించి చుట్టూ పెరిఫెరల్గా ఏర్పడే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన స్కిల్డ్ మ్యాన్ పవర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి మీ ఫెస్టివల్ ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్, సో ఎటువంటి యాక్టివిటీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, ఎటువంటి నెక్స్ట్ సే 10 to 20 ఇయర్స్ ఇక్కడ ఎటువంటి ఆపర్చునిటీ రాబోతుంది, స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఎంత డిమాండ్ ఉంది ఇక్కడ? సార్, ఇక్కడ ఈరోజు ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే నేనే ఒక ఆర్కిటెక్ట్గా తీసుకుంటే, హైదరాబాద్లో 11 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 80% ఆఫ్ మై వర్క్ని అమరావతిలో చేస్తున్నాను అంటే ఇక్కడ ఎంత వర్క్ ఉంది అనేది నేనే రిలైజ్ అవుతున్నాను. మరి ఆల్మోస్ట్ నాకు విన్నదాని ప్రకారం క్లోజ్ టు 60 lakh SFT కళ్ళ ముందు కనపడుతుంది. 60 lakh SFT అది గవర్నమెంట్ సెక్టర్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, ఆన్ దిస్ థింగ్ రెడీగా టైం పీరియడ్ వైజ్ చూస్తే మనకు 2024కి మనకు సెకండ్ ఫేజ్ కంప్లీట్ కావాలి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ సంబంధించి. సో అందులో ఈ 60 లక్షల చదరపు అడుగులు భాగం? దాంట్లో భాగం సార్, దాంట్లో కొద్ది భాగం మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ప్రస్తుతానికి లేఅవుట్ డెవలప్మెంట్ ఏదైతే చేశారో, రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ స్టార్ట్ అయిన ఫేజ్ ఇది. బిల్డింగ్స్ ప్యారలల్గా జరుగుతూ ఉంది, యాజ్ పర్ రిక్వైర్మెంట్ మాత్రమే కట్టుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ టెంపరీ స్ట్రక్చర్స్ చాలా వరకు ఆల్రెడీ గవర్నమెంట్ క్రియేట్ చేసి ఉంది అడ్మినిస్ట్రేషన్కి. నెక్స్ట్ లెవెల్ దీనికి సపోర్టివ్గా ప్యారలల్గా జరగబోయేది ప్రైవేట్ డెవలప్మెంట్స్ అండ్ స్మాల్ ఆఫీసెస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానివ్వండి, సపోర్టింగ్ స్ట్రక్చర్స్. మెయిన్ థింగ్ కన్సల్టెంట్ కంపెనీస్ ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళు కూడా ఈక్వల్గా డెవలప్ అవుతున్నారు ఇటు పక్క. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అనుకోవాలి. కారణం ఏంటంటే ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ ఆఫీసెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ, వారి సైజులు పెరుగుతున్నాయి, వారి మెంబర్స్ పెరుగుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని ట్రైన్ చేయడం కోసం స్టాఫ్ని బయట తీసుకొస్తున్నారు డిఫరెంట్ అదర్ స్టేట్స్ నుంచి. కానీ లోకల్ స్టాఫ్ ఈవెన్ సిఆర్డీఏ కూడాను వారి ఆఫీస్ సెటప్ని రోజు రోజు పెంచుకుంటూ వెళ్తుంది, అంతా డైనమిక్గా పనిచేస్తున్నారు, ఇంక్లూడింగ్ అక్కడ మరి ఆబ్వియస్గా విజనరీ చీఫ్ మినిస్టర్, ఆ తర్వాత డైనమిక్ కమిషనర్, ఆ తర్వాత వచ్చేస్తే అక్కడ పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండర్డ్స్ ఎవ్రీ మంత్ మేమే చూస్తూ ఉన్నాం, ఏ రేంజ్లో వాళ్ళ డిస్కషన్స్ జరుగుతున్నాయి అనేది, వాళ్ళకి వాళ్ళకున్న అవగాహన ఇది కానీ ఎవ్రీథింగ్, వాళ్ళ వర్క్షాప్స్ కానివ్వండి, దాన్ని మేము ఇప్పుడు అది సిఆర్డీఏ గవర్నర్స్ కాల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్యారలల్గా వారి సహాయంతో మేము లోకల్ స్కిల్ సెట్ని డెవలప్ చేయడానికి కాలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాలేజెస్ అండ్ వర్క్షాప్స్ టుగెదర్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది, అలాగే డిజైన్కి సంబంధించి ఒక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఇంకా ఎటువంటి ట్రైనింగ్ రిసోర్సెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవసరం అవుతుంది ఇక్కడ? సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన విజయవాడ వరకు ఒక 5 or 6 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. దాంట్లో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అంటే పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా పర్మిషన్స్ వచ్చిన ఇన్స్టిట్యూట్స్ ఒక 4 ఆకడచల్ కాలేజెస్ కింద ఈ ప్రస్తుతానికి వాటిని రన్ చేస్తున్నారు. ఇంకా 2 ఇంటీరియర్ డిజైన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వారి యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. హౌ డు యూ కంపేర్ దెమ్ విత్ సే ఏ స్కూల్ లైక్ జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్? డెఫినెట్గా సార్, ఇప్పుడు ఎస్పీఐ అంటే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇస్ ఢిల్లీ బేస్డ్, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చి పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడ స్టాఫ్ను తీసుకొచ్చి వారితో పాటు ఇక్కడ ఉండి ఇక్కడ ట్రైన్ చేసి చేస్తున్నారు కాబట్టి వారి స్టాండర్డ్స్ టూ హై. కానీ దానికి ప్యారలల్గా ఒక 2 వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఇంటీరియర్స్ అని, వారికి పనిచేసే ప్రిన్సిపల్స్ హెచ్ఓడీస్ కూడాను విజిటింగ్ పీపుల్ లైక్ అస్ మాలాంటి వాళ్ళని కానీ వేలుగా బయట తీసుకొచ్చి ఈక్వల్ స్టాండర్డ్స్తో ప్రస్తుతానికి రైజ్లో ఉన్నాయి. విత్ ఇన్ 1 ఇయర్ 4 లెక్కలో ఇది ఏం తక్కువ కాకుండా అన్ని ఇన్స్టిట్యూట్స్ ఒకలాగే పనిచేస్తాయి. కాకపోతే అంటే వాళ్ళకి ఆ పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే ఫెసిలిటీ ఉంది కాబట్టి చిన్న ఇన్స్టిట్యూట్స్కి ఇంకా మనం పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా మా దగ్గర ఒక ఆలోచన చాలా గట్టిగా ఉందండి, అది ఒక డిజైన్ సెంటర్. ఇప్పుడేదైతే దుబాయ్ సంబంధించి దుబాయ్ డిస్ట్రిక్ట్ ఒకటి కొన్ని 100 ఎకరాల్లో దుబాయ్లో ఎలా అయితే క్రియేట్ చేసి టోటల్
ఆర్కిటెక్చరల్ కాలేజెస్, ఆర్కిటెక్చరల్ ఇన్స్టిట్యూట్స్, కన్సల్టింగ్ కంపెనీస్ అండ్ ఇంకపోతే నెక్స్ట్ ట్రేడ్ మొత్తాన్ని ఒక సింగిల్ సెంటర్లో తీసుకొచ్చి పెడుతున్నారు. ఇందాక ఎలా అయితే నైన్ థీమ్స్ ఉన్నాయి కదా క్యాపిటల్లో, మీడియా సిటీ అలాగే ఎడ్యుకేషన్ సిటీ, సో అందులో భాగంగా దీన్ని తీసుకురాబోతున్నారు. ఇది నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను సార్, యాక్చువల్ మా మైండ్లో ఉంది, నేనే కాదు చాలా మంది సీనియర్ యాక్టర్స్ అందరూ నాకు సజెస్ట్ కూడా చేశారు. ఇట్ ఈస్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా చీఫ్ మినిస్టర్ గారు వచ్చినా రాకపోయినా, ఈ మీడియా ద్వారా అయినా సరే, వారి ఆఫీస్కి కానీ మేము తెలియజేస్తుంది ఏంటంటే, వీఆర్ రెడీ టు వర్క్ డే అండ్ నైట్ టు క్రియేట్ ద లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ ఎపిసెంట్రిక్ డిజైన్ సెంటర్ ఆఫ్ ద కంట్రీ. అండ్ వీ వాంట్ అమరావతి, అట్లీస్ట్ నాట్ అమరావతి, నాట్ ద వాల్యుబుల్ ల్యాండ్. వీ ఎక్కడ ఫారెస్ట్లో వచ్చినా చాలు, మాకు అప్రోచ్ ఇస్తే చాలు, వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఇట్. వీఆర్ డెవలప్ ఇన్ సచ్ ఏ వే దాట్ ఎవ్రీ స్టూడెంట్ నుంచి, ఎవ్రీ ఆర్కిటెక్ట్ నుంచి, ఎవ్రీ సీనియర్ ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి, ఎవ్రీ మెంబర్ ఇన్ ద బిల్డింగ్ ఇండస్ట్రీ షుడ్ వర్క్ ఫ్రమ్ దట్ ప్లేస్. అంటే అక్కడ నుంచి వారికి ఏదైనా కానీ, ఎక్కడ ఏ వాళ్ళు ఏం తెలుసుకోవాలన్నా, వాళ్ళు ఏం చేయాలన్నా, ఏ బిజినెస్ చేయాలన్నా అక్కడ నుంచి చేయగలిగితే కనుక ఇది మ్యాసివ్ డెవలప్మెంట్ అవుతుంది. ఆబ్వియస్లీ అమరావతికి ధీటుగా దానికి దీన్ని డెవలప్ చేయగలిగితే కనుక అమేజింగ్. వీల్ యూజ్ ఆల్ అవర్ వర్క్ ఫోర్స్, ఆల్ అవర్ ఎనర్జీ, ఆల్ అవర్ టైమ్ ఇన్ టు ఇట్. అండ్ ఈ రాష్ట్రానికి ఒక ఆర్కిటెక్ట్గా ఇంతకన్నా మేము చేయగలిగింది, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ద బెస్ట్ వి కెన్ డు. గుడ్, దట్స్ ది స్పిరిట్. అండ్ నరేంద్ర మోడీ గారు వచ్చి మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. సో ఈ 3 సంవత్సరాల్లో మనం వేయగలిగిన స్టెప్స్ వేయగలిగామని అనుకుంటున్నారు, దట్స్ ది పబ్లిక్ ఒపీనియన్ ఆల్సో. బట్ ముందు అనుకున్న ప్రకారం అయితే 2019 ఫస్ట్ ఫేజ్ అయిపోవాలి, అప్పటికి 35 లక్షల మంది ఇక్కడ నివసించాలి క్యాపిటల్ రీజియన్లో. సో మనం ప్రోగ్రెస్ ఎలా ఉందో అందరికి తెలిసిందే. సో ఎప్పటికీ అట్లీస్ట్ ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీషన్ అవుతుందని ఒక ఆర్కిటెక్ట్గా మీరు అనుకుంటున్నారు సార్? ఇది పెద్దానికి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ఫైనాన్షియల్, కానీ అట్ ద సేమ్ టైమ్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద మోటివేషన్ టు డూ థింగ్స్. ఆ మోటివేషన్ ఎట్లా ప్రస్తుతానికి గవర్నమెంట్లో ఉంది, ఆ మోటివేషన్ అట్లీస్ట్ ఇక్కడ లోకల్ ఆర్కిటెక్ట్స్లో కూడా 50% ఉంది, మిగతా 50 కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకి ఒక ప్రాపర్ మార్గదర్శకత లేదు అనేది ఒక రీజను. మేము ఐఐడి తరఫున, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తరఫున ఈ అమరావతి ఫెస్టివల్ ద్వారా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది యాన్యువల్ ఈవెంట్. ఇది యాన్యువల్ ఈవెంట్ సార్, ఇది 3 రోజులతో అయిపోయింది అనుకోవడానికి కాదు, ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. ఈ బిగినింగ్ మీరు చదువుకోండి, వారాన్ని వారానికి ఎవ్రీ వీక్ కూడా మాకు ఏదో రకంగా దీని మీద మేము రివ్యూస్ తీసుకోవాలి, దాన్ని ఏదో రకంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి కాలేజెస్తో ఎవ్రీ వీక్ మేము టచ్లో ఉంటాము. కాలేజెస్ నుంచి స్టార్ట్ అవ్వాలని ఒకే రీజన్ కాలేజ్ స్టార్ట్ చేసాం, అలాగే దాంట్లో ఆక్టర్స్ పాటు అందరినీ మెయిన్ థింగ్ ఈజ్ యునైటెడ్ సార్. ఈరోజు నెరెట్ కవర్ కానీ, తర్వాత క్రడైవర్ కానీ, లేదా ట్రేడ్ ఇండస్ట్రీ కానీ, వీళ్ళందరినీ మేము సహాయం, వాళ్ళ సహకారం, అట్ ది సేమ్ టైం యూనిటీ కోరింది ఒకే రీజన్. కలిపి చేద్దాం, ఏది చేసినా కలిపి చేద్దాం, డెఫినెట్గా అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. అసలు ఆ విషయంలో డిస్కషన్ లేదు. మేము క్రియేట్ చేయబోయే డిజైన్ సెంటర్ని ఏదో రకంగా మేము దాంట్లో కూడా మొత్తం దిస్ హోల్ థింగ్ ఎవ్రీబడి విల్ పార్టిసిపేట్ అండ్ వీ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ దట్ అండ్ వీఆర్ యాక్చువల్లీ గో వర్కింగ్ టువర్డ్స్ ఇట్ ఆల్సో సార్. ఓకే, సో హర్నాద్ బాబు, ఎటువంటి ఒక కొత్త క్యాపిటల్ రావడం అనేది ఒక నిజంగా సువర్ణ అవకాశం, ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళకి, బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి. ఇంకా ఎందుకంటే బొనాంజయం అవసరం లేదు. సో మీరు అసలు ఇన్ఫాక్ట్ మొత్తం తెలంగాణను విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్లో కాన్సన్ట్రేట్ చేసినా కూడా మీ ఎనర్జీస్ని యూ హ్యావ్ ఎ బౌంటిఫుల్ ఆపర్చునిటీ హియర్. సో సే క్వాంటిఫై చేసి చెప్పాలి అని అనుకుంటే, మీరు ఈ మధ్యనే ఐ థింక్ వన్ మోర్ ఫ్లోరింగ్ మెటీరియల్ ఫ్రమ్ వెల్స్పన్ కూడా మీరు తీసుకున్నారు. సో వెల్స్పన్ లాంటి కంపెనీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆపరేషన్స్ సెట్ చేయడానికి మీ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు? నాట్ ఓన్లీ దట్ అండి వసంత్ గారు, ఇట్స్ కంటిన్యూషన్ టు పవన్ గారి విషయంలో వచ్చినప్పటికి, ట్రైనింగ్ ఆర్ ఫెసిలిటీ ఆఫ్ గివింగ్ కంటిన్యూస్ ట్రైనింగ్. మా కంపెనీ వరకు అయితే మేము ఆల్రెడీ వీఆర్ క్రియేటెడ్ మీ కంపెనీ గురించి అడగట్లేదు, ఓవరాల్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్ లో ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. మేము చేస్తున్న వెల్స్పన్ ప్రొడక్ట్స్ ఏంటంటే, ఇట్స్ 3,000 ఎకర్స్ లో గుజరాత్ లో ఫ్యాక్టరీ ఉంది, హైదరాబాద్ లో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ 600 ఎకర్స్ లో వస్తుంది. ఫ్లోరింగ్ మెటీరియల్ అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ అండ్ కార్పెట్స్, దీస్ 3 థింగ్స్ ఆర్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. ఇక్కడ నుంచి 54 కంట్రీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు అట్ ప్రజెంట్ జపాన్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్, వీఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిషింగ్ అవర్ షోరూమ్స్ అండ్ డీలర్ నెట్వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలా కాకుండా కూడా, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ అబౌట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వై ఐఎమ్ సేయింగ్ టెక్నికల్ గా we are making mock-ups to the projects andi. For example, NGO quarters kani ilate vil kadutunna construction act MLA residential buildings kani vitannitiki ekkada em kavalanna gaani CRDA vallu em adugutunnarante maaku you live mock-up cheyamantaru mammalni. So we are doing live mock-ups to them. Adi kaakunda plumber training program, continuous process andi maadi.
మేము ల్యాబ్స్ క్రియేట్ చేసాం. అంటే మనకి హైదరాబాద్ లో ఎన్ఎస్సి ఉండింది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగాయి. అటువంటి ఎఫర్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది? ఎన్ఎస్సిలో నేను అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్నానండి. అప్పుడు కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు మాన్యులు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నేను ఐ వాజ్ అడ్వైజరీ బోర్డు మెంబర్ దేర్ అండ్ ఐ హావ్ టేకెన్ కన్సిడరబుల్ కాంట్రిబ్యూషన్ ఐ హావ్ డన్ ఫర్ ది ఎన్ఎస్సి. ఇక్కడ అటువంటి ఎఫర్ట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ రావాలి అంటే రీసెంట్గా సిఆర్డిఏ కమిషనర్ గారు కలిసినప్పుడు కన్స్ట్రక్షన్ సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి. దాంట్లో దే ఆర్ గోయింగ్ టు అకామిడేట్ ఆల్ దిస్ రిలేటెడ్ దిస్ థింగ్, లైక్ ఇప్పుడు ఆర్కిటెక్ట్స్కి, బిల్డర్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్ కావాల్సిన ప్రతి రిక్వైర్మెంట్ అక్కడ క్రియేట్ చేసినట్టుగా ఫెసిలిటీ, ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే రెగ్యులర్గా కంటిన్యూస్ వర్క్ షాప్స్ కానీ ఇవి క్రియేట్ చేయడానికి రీసెంట్గా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పిలిచారు, సిఆర్డీ వాళ్ళు పిలిచి 150 ఎకర్స్ అలాట్ చేశారండి. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి దే విల్ బి అలాటింగ్ ద ప్లాట్స్ అనమాట, శానిటరీ ఇండస్ట్రీ, లైటింగ్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ, అట్లా సెపరేట్ సెపరేట్ పీపుల్ని దే విల్ బి మేకింగ్ ఏ షోరూమ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ దేర్ అనమాట. దిస్ ఓకే, ఒక దగ్గర అన్ని దొరకటం అనేది ఓకే. ఇప్పుడు మాకు హైదరాబాద్లో ఎంఎస్ రావు గారు, అలాగే రమణరావు గారు, హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య లేబర్ ఇష్యూ. సో లేబర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి ఇటు క్రెడై నుంచి కావచ్చు, నరేడ్కో నుంచి కావచ్చు, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 ప్రాంగణం నుంచి ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. ఇంటీరియర్ డిజైనింగ్ అలాగే ఆర్కిటెక్చర్ రంగాల పట్ల ఆసక్తి ఉన్న వారందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019. సో ఈ ప్రాంగణం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ నుంచి ప్రత్యేక చర్చ నిర్వహిస్తున్నాం. సో రావు గారు, ఇందాక మనం అనుకుంటున్నాం ఈ లేబర్ ఇష్యూ ఒక పెద్ద సమస్యగా మారింది, ఎస్పెషల్లీ మేము హైదరాబాద్లో గమనిస్తుంది అయితే ఒక ఇట్స్ ఎ క్రైసిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళకి, ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడే వేగం పుంజుకుంటుంది, బూమ్ కైండ్ ఆఫ్ వాతావరణం ఉంది, కానీ లేబర్ ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే బీహార్ నుంచి కూడా తెప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందు మనకు ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే విత్ ఇన్ ది స్టేట్ మహబూబ్నగర్ నుంచో లేకపోతే శ్రీకాకుళం నుంచో తెచ్చుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో దేశం దాటి కూడా బంగ్లాదేశీలు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి పనిచేసే పరిస్థితి వస్తుంది. సో మీకు ఎటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ, లేబర్ ఇష్యూ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇప్పుడు క్యాపిటల్ రీజన్లో వచ్చే డెవలప్మెంట్ కానీ, క్యాపిటల్ వస్తుంది అన్న ఉద్దేశంతో గుంటూరు విజయవాడ మధ్య వస్తున్న మేజర్ కన్స్ట్రక్షన్స్ విషయం కొన్ని, టోటల్గా ఏమైందంటే వాల్యూమ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ అండ్ ద హై రేజ్డ్ బిల్డింగ్స్ కూడా ఎక్కువగా వచ్చేస్తున్నాయి, లైక్ హైదరాబాద్ లాగాను. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే గతం కన్నా ఇప్పటికీ డెఫినెట్గా ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద లేబర్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. దీన్ని మీట్ చేసే క్రమంలోనే సహజంగానే మీ కోస్తా ప్రాంతాలు ఇక్కడ లేబర్ అనేది ప్రియమైన వస్తువు. డెఫినెట్గా, ఎందుకంటే అందరూ కూడా పనిచేసే వాళ్ళే, ఏదైనా వ్యాపారం చేద్దామనో, ఉద్యోగం చేద్దామనో, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఇస్ హయ్యర్ దాన్ ది మనం అదర్ పాకెట్స్ ఆఫ్ ద స్టేట్ పోల్చుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా ఓన్గా ఏదైనా చేద్దామనే ఉద్దేశం ఉండేవాళ్ళు ఎక్కువ, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్కువ కాబట్టి కొంచెం లేబర్ కాంపోనెంట్ కొంచెం తక్కువగానే ఉంటా ఉండేది. ఎలా అధిగమిస్తారు ఈ సమస్యను ఇప్పుడు మీరు? ఈ సమస్యను అధిగమించాలి అనంటే ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా కొన్ని చర్చల ద్వారా మాకు వచ్చిన అనుభవం ఏంటంటే, యాజ్ అనే ఒక బిల్డర్స్ అసోసియేషన్గా మేము గవర్నమెంట్ తోటి కూడా సంప్రదిస్తూ ఉన్నామండి. దీనికి రెరా చైర్మన్ గారు అండ్ ఆయన రామనాథన్ గారు మాతో చెప్పింది ఏంటంటే, మేము సింగపూర్ నుంచి కానీ అదర్ కంట్రీస్ నుంచి కానీ ఆన్ రెంటల్ బేసిక్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాల్సిన అన్ని మిషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గి ఉండేదానికి, నాకు ఏదన్నా సపోజ్ ఒక ప్లాస్టింగ్ ఒక బిగ్ లెవెల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, దానికి కావలసిన టెక్నాలజీ ఇంపోర్ట్ చేయటం, దాని రెంటల్ బేసిక్లో ఇవ్వటం, తద్వారా మనం ఏంటంటే ఈ లేబర్ కాంపోనెంట్ని పూర్తి స్థాయిలో వీ కాంట్ మినిమైజ్ టు ద జీరో లెవెల్ బట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద లేబర్ కాంపోనెంట్ తగ్గించుకోవటం ఒకటి, అండ్ స్కిల్ లేబర్ సెంటర్స్ పెట్టుకుని స్కిల్ పెంచుకోవటం ఒకటి,
డెఫినెట్ గా అదర్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఎక్కువగా జరుగుతుందో కాన్సన్ట్రేషన్ ఉండిద్ది కాబట్టి అదర్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు కానీ కాంట్రాక్టర్స్ కానీ ఆ సంబంధాలనే పెరుగుతూ ఉండయి. ఇంకా నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ టు దిస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒకే ప్లేస్ లో యూజ్ గా జరగటం వల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై ద ఎవ్రీబడి అనమాట. సో అందరూ మాకు అవైలబిలిటీలోకి వస్తున్నారు, ఈవెన్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా వస్తున్నారు, మిషనరీ కూడా వస్తుంది. వీఆర్ రీప్లేసింగ్ ద టెక్నాలజీ ద్వారా ఈ సమస్యని కొంతమేరకు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇందాక రౌండ్ ఓవర్ చెప్పినట్లుగా ప్రైసింగ్, సో ఏంటి మీ గుంటూరు రీజన్, మీరు గుంటూరు నుంచి ప్రధానంగా యాక్టివిటీస్ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి ప్రైసెస్, నెక్స్ట్ సే 2-3 ఇయర్స్ లో ప్రైసెస్ బాగా పెరిగే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ మనం రెండు మాట్లాడుకోవాలి సార్, ఒకటి విత్ ఇన్ ది కోర్ క్యాపిటల్ అండ్ రెస్ట్ ఆఫ్ ది కోర్ క్యాపిటల్. ఇక్కడ సిఆర్డిఏలోనే ఉన్న రెస్ట్ ఆఫ్ ది ఏరియా లైక్ గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ చుట్టూ ప్రాంతాలు కానీ డెఫినెట్ గా ఇవాళ మనకి మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన హ్యాపీనెస్ 1200 ఫ్లాట్లు మనం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో పెడితే 12 గంటలు కూడా పట్టలేదు వాళ్ళు అమ్మకానికి. ఇట్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఎందుకంత క్రేజ్ వస్తుంది క్రేజ్ అండి. ఇక్కడ ఏం లేదండి, ఇట్ ఇస్ అ లివబుల్ సిటీ, ఇట్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ సిటీ, ప్లాన్డ్ సిటీ, రోడ్స్, ఫెసిలిటీస్, హౌ ఇట్ గోయింగ్ టు బి, ఇట్స్ అన్ వండర్ఫుల్ వన్. కానీ సాక్షాత్ సిఆర్డిఏనే మీకు బిల్డర్స్ కాంపిటీషన్ వస్తే మీరు ఎలా తీసుకుంటున్నారు ఈ పోటీని? బిల్డర్స్ కి కాంపిటీషన్ గా అంటే వన్ వే అవసరం అసలు సిఆర్డిఏకి ఈ కాంపిటీషన్ మీకు ఇవ్వడం? డెఫినెట్ గా సార్ దీన్ని రెండు విధాలుగా చూసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి మేజర్ గా, వన్ ఈజ్ ద సైట్ కాంపౌండ్, అనదర్ వన్ ఈజ్ అన్ కన్స్ట్రక్షన్ కాంపౌండ్. సైట్ కాంపౌండ్ ఏదైతే చీపెస్ట్ గా, సోద్రావు గారు సిఆర్డిఏ మీకు కాంపిటీషన్ రావడం సబబేనా సమంజసమేనా? అంటే నేను అక్కడికి వస్తాను ఆ పాయింట్ కి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కాంపోనెంట్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మేము రెరా వెబ్సైట్ లో చూసామండి, హ్యాపీనెస్ కి సిఆర్డిఏ 4 కోట్ల రూపాయలు పర్ ఎకర్ కి అలర్ట్ చేసి 3500 బేసిక్ ప్రైస్ అమ్మిందండి, అండ్ 700 రూపాయలు అదర్ ఫెసిలిటీస్ కోసం మొత్తం 4200 పడుతుందండి అండ్ పర్ స్క్వేర్ ఫీట్. దెన్ జిఎస్టీ అండ్ అదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అన్ని కలుపుకుంటే 5200 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పడుతుందండి. ఈ కన్జ్యూమర్స్ ఇవన్నీ కాలిక్యులేషన్ చేసే కొనుక్కుంటారు. బట్ నేననేది ఏంటంటే ఇక్కడ అది ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే అదే 4 కోట్ల రూపాయలతోటి మాలాంటి ప్రైవేట్ ఆపరేటర్స్ కానీ ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మేము ఈ 3500 రూపాయల కన్నా కనీసం 500 రూపాయల నుంచి 1000 రూపాయల నుంచి 500 రూపాయల దాకా కూడా తగ్గించి అవే ఫెసిలిటీస్ తీసుకుని మాకు అవకాశం. మీరు దీన్ని అపోజ్ చేస్తున్నారు? మేము డెఫినెట్గా అపోజ్ చేయటం అనే దానికన్నా అలాంటి ఫెసిలిటీ అలాంటి ల్యాండ్ మాకు కూడా అలాట్ చేస్తే దాన్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు ఇక్కడ. సో మీరు ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ ఉన్నారు, మీరేమో మార్కెట్ నుంచి కొనుక్కోవాలి ఎట్ ఏ హైయర్ కాస్ట్ ల్యాండ్. సో రౌండ్ ఓవర్ మీరేంటి మీ వెర్షన్ ఏంటి దీనికి సంబంధించి? అంటే మాకు ప్రస్తుతానికైతే అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే నేను అనుకుంటే ఏంటంటే గవర్నమెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే ఈ 12 గంటలు లేకపోతే 3 గంటలనే బుకింగ్ అయిపోయిందనే ఉద్దేశం నాకు ఉందండి. బయట ఇన్వెస్టర్స్ వాళ్ళకి యాక్చువల్ గా ప్రైసింగ్ ఎంత క్రెడిబిలిటీ ప్రైవేట్ డెఫినెట్ గా ప్రీవియస్ గా గవర్నమెంట్ కట్టే ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే హౌసింగ్ బోర్డు కట్టే కానీ సంవత్సరాల తరబడి ఉండే క్వాలిటీ ఉండేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ మనం మెయిన్ గా చీఫ్ మినిస్టర్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ కానీ సిఆర్డి వారి మీద కానీ అన్న కాన్ఫిడెన్స్ తోనే ఇంత బుకింగ్ జరిగింది. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే నేను అనుకోవటం రియల్ గా అవసరం ఉన్న వాళ్ళు కాకుండా ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు, ఎన్ఆర్ఐస్. సో వాళ్ళు ఏంటో రీసెల్ చేసుకుంటే ఎక్కువ రేట్ వస్తుందని అది మాత్రం జరగదండి. హైదరాబాద్ నుంచి నేను కూడా ఒక లాటరీలో తగులుతున్నామని ఒక అప్లికేషన్ వేశాను. మెయిన్ ఇన్వెస్ట్మెంట్ 50-60% రియల్ గా అక్కడ వచ్చి ఉండే వాళ్ళ కన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం చేశారని నేను అనుకుంటున్నాను. అది కాకుండా అంటే ఇంకా సిఆర్డిఏ నుంచి ఇంకా ఇటువంటి ఎక్కువ రావాలని మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదండి, అనుకోవట్లేదు. అంటే బిల్డర్ యాక్చువల్ గా ఇక్కడ ఏమవుతుంది పబ్లిసిటీ పాయింట్ అండి, వాళ్ళకి గవర్నమెంట్ చేసే పబ్లిసిటీ కొని మా పబ్లిసిటీకి సరిపోవట్లేదు. మేము కనుక మా ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళ ఆ లెవెల్లో పబ్లిసిటీ ఇచ్చి రేట్ కంపారిజన్ చేసుకుని క్వాలిటీ కూడా కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ గా మాకు మార్కెట్ ఉంటుందండి. దేర్ వీఆర్ లాకింగ్ బిహైండ్. శ్రీధర్ గారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే
టేక్ బిల్డర్స్ వ్యూ పాయింట్ ఆల్సో ఇంటి కన్సిడరేషన్ పవన్ గారు. సో ఏంటి అమరావతి డిజైన్ ఫెస్టివల్ ప్రాంగణం నుంచి మనం చర్చ ముగించే సమయం దగ్గర పడింది. సో ఈజ్ ఇట్ ఓపెన్ ఫర్ ఆల్ ఈ కాన్ఫరెన్స్? సార్, ఇది అమరావతి డిజైన్ ఫెస్టివల్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ ఫోరం అండి. దీన్ని ఆర్కిటెక్ట్సు, ఇంటీరియర్ డిజైనర్స్ ఇప్పటి నుంచి మేమైతే దీన్ని మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కానీ యాక్చువల్గా అయితే ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. ఎనీబడీ కెన్ కమ్ హియర్, ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్ ఏదో అక్కడ జరిగిపోయే ట్రేడ్ ఎక్స్పో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ ఆర్కిటెక్ట్ డిస్ప్లే చేసి మా సత్తా ఇది, మా స్తోమత్ ఇది అని వాళ్ళు ఎవరైతే అక్కడ డిస్ప్లే చేశారో అవన్నీ చూడొచ్చు. ఇక్కడ చేసే ఇన్స్టిట్యూట్స్ ఏ పిల్లలు అయితే ఇక్కడ జాయిన్ అవుతున్నారు ఇన్స్టిట్యూట్స్లో చేసి వాళ్ళు ఫిజికల్గా కట్ని ఇన్ఫ్యాక్ట్ ఫిజికల్ కొన్ని స్ట్రక్చర్స్ క్రియేట్ చేసినవి కూడా అక్కడ మనం డిస్ప్లేలో పెట్టాం. అవన్నీ వారు వచ్చి పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే జనరల్ పబ్లిక్ అని వచ్చి చూడొచ్చు. మూడోది, ఇక్కడ జరిగే డిజైన్ టాక్స్ ఏ స్థాయిలో ఉంటాయి, ఇంటర్నేషనల్ అని వర్డ్ వాడటానికి రీజను ఈ జస్ట్ దట్ ఈవెన్ మన పిల్లలు కూడా వాళ్ళకి దాని తగ్గట్టు అర్థం చేసుకుంటారు, వాళ్ళు చేయగలరు, వాళ్ళు దాని నుంచి ఐడియాస్ తీసుకుంటారు. ఒక రీజన్లో ఈ డిజైన్ టాక్స్ లీడర్స్ చేస్తున్నాము. ఈ భాగంగానే నార్మన్ ఫాస్టర్స్ ఎవరైతే మన క్యాపిటల్ సిటీ డెవలప్ చేస్తున్నారో వాళ్ళు రేపు 3rd February ఓపెన్ టు పబ్లిక్, ఎనీబడీ కెన్ వాక్ ఇన్ సైడ్ అండ్ లిజన్ టు దెమ్. 1.5 hours to 2 hours సేపు A to Z అసలు క్యాపిటల్ సిటీ అంటే ఏంటి, ఎప్పటికవుతుంది, ఇది చేస్తున్నారు మొత్తం అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, అలాంగ్ విత్ CRDA అఫీషియల్స్. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైవ్ చూసే వాళ్ళని కానివ్వండి, లేకపోతే T5 వారిని, ప్రెస్ వారిని, వేరే ప్రెస్ వారిని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో దీన్ని మ్యాక్సిమం ప్రమోట్ చేయండి, వారందరూ వచ్చి వినేట్ చేయండి. ఒక సింగిల్లో వాళ్ళ డిస్కషన్స్ కానీ వాళ్ళ డౌట్స్ కానీ ఏమున్నా కూడా మొత్తం వాళ్ళు ఆన్సర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ సార్. ఓకే, సో దిస్ ఈస్ ఎన్ ఓపెన్ ఇన్విటేషన్. నార్మన్ ఫాస్టర్స్ అమరావతి డిజైనర్స్ ఏం చెప్పబోతున్నారు రేపు ఈవినింగ్? ఏ టైం అండి? మధ్యాహ్నం 4 గంటలకండి. 4 గంటల నుంచి గంటన్నర సేపు నార్మన్ ఫాస్టర్స్ ప్రతినిధి అమరావతి అసలు ఏ విధంగా రూపుదిద్దుకోబోతోంది, డిజైన్ స్పెషాలిటీస్ ఏంటి, తదితర విషయాలన్నీ వివరిస్తారు. అండ్ TV5 ఎప్పటికప్పుడు మీకు ఈ హైలైట్స్ని అందిస్తూ ఉంటుంది. అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 ప్రాంగణం నుంచి ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ TV5.